ఫ్రెండ్స్ నార్మల్ గా మనం మన ఇంట్లో ఉన్న హోమ్ థియేటర్ కు మొబైల్ అనేది బ్లూటూత్ తో కనెక్ట్ చేసి సాంగ్స్ అనేది వింటూ ఉంటాం. అలాగే కొన్ని ప్లేస్లలో అయితే ఏదైనా పెద్ద యాంప్ ప్లేయర్ కు మన మొబైల్ బ్లూటూత్ తో కనెక్ట్ చేసి సాంగ్స్ కూడా వింటూ ఉంటాం. ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు ఒకవేళ గనక మనం మైక్ లో ఏదైనా అనౌన్స్ చేయాలనుకున్నా లేదా మైక్ కనెక్ట్ చేసుకొని మనం ఏదైనా వాయిస్ ఇవ్వాలనుకున్నా కానీ మనం ఖచ్చితంగా ఒక స్పెషల్ గా ఒక మైక్ అనేది తెచ్చుకొని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇంట్లో వాడే హోమ్ థియేటర్లకు అయితే అసలు మైక్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ ని యూజ్ చేసైతే మీరు మీ మొబైల్ నే ఒక వైర్లెస్ మైక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు దీని కొరకు అయితే స్పెషల్ గా అయితే ఒక మైక్ కొనాల్సిన అవసరం ఉండదు. అలాగే దానికి వైర్ పెట్టి కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ మీరు మీ మొబైల్లో ఏం చెప్తారో అది మీరు కనెక్ట్ చేసిన హోమ్ థియేటర్ కావచ్చు, లేదా మినీ స్పీకర్ కావచ్చు, పెద్ద యాంప్లేయర్ కావచ్చు, లేదా డీజేనే కావచ్చు, ఏదైనా సరే మీ మొబైల్ ని ఒక వైర్లెస్ మైక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ ని యూజ్ చేసి. సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్ దీని కొరకు ముందు మీరు మీ మొబైల్లో ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక పైన మీకు ఆక్స్ అలాగే కింద చూసుకుంటే బ్లూటూత్ అని ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ ఆక్స్ పిన్ కనెక్ట్ చేసినట్టయితే ఆక్స్ మీద ప్రెస్ చేయండి, లేదా బ్లూటూత్ కనెక్ట్ చేసినట్టయితే బ్లూటూత్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ని బ్లూటూత్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు బ్లూటూత్ హోమ్ థియేటర్ కావచ్చు, బ్లూటూత్ యాంప్లేయర్ కావచ్చు, దేనికైనా సరే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ఇక్కడ మైక్ సింబల్ మీద కనపడే ఈ రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఒక రెండు పర్మిషన్స్ అడుగుతుంది, ఆ పర్మిషన్స్ ఇచ్చేయండి. ఈ పర్మిషన్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో మైక్ అనేది యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఇక నుండి మీరు మీ మొబైల్లో ఏది చెప్తారో మీరు కనెక్ట్ చేసిన బ్లూటూత్లో కూడా అదే వాయిస్ వినిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు హలో అంటే అవతల డివైస్లో కూడా మీరు కనెక్ట్ చేసింది హోమ్ థియేటర్ కావచ్చు, లేదా యాంప్లేయర్ కావచ్చు, ఏదైనా సరే అందులో కూడా హలో అని వినిపిస్తుంది. అలాగే మీరు ఇందులో సాంగ్ పాడితే అందులో కూడా ఆ సాంగ్ అనేది వినిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ ట్రిక్ని యూజ్ చేసి మీ మొబైల్ని ఒక వైర్లెస్ మైక్ లాగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.